గులాబీ పార్టీలో పదవులన్నీ ఆ జిల్లాకేనా? కీలక పదవులన్నీ ఆ జిల్లా నేతలకే కట్టబెడుతున్నారా? ఒకవైపు తమకు పదవులు ఇవ్వండి సారు అని వివిధ జిల్లాల నేతలు మొరపెట్టుకుంటుంటే సీఎం సొంత ఇలాకాలో మాత్రం పదవుల జాతర కొనసాగుతుందా? అసలు పదవుల పంపకంపై టిఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? బహిరంగంగా మాట్లాడలేకపోతున్న ఆశావాహులు ఆఫ్ ద రికార్డ్ గా ఏమనుకుంటున్నారు? రాష్ట్రమంతా ఒకెత్తైతే ఉమ్మడి మెదక్ జిల్లా మాత్రం కాస్త డిఫరెంట్. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఆయనకు కాస్త అభిమానం ఎక్కువైనట్టుగా గులాబీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. చాలా కాలంగా నామినేటెడ్ పదవులు పార్టీ పదవుల కోసం వేచి చూస్తున్న నేతలకు ఇప్పుడిప్పుడే పదవులు కట్టబెడుతున్నారు కేసీఆర్. అయితే ఇప్పటికే మెజారిటీ పదవులు ఉమ్మడి మెదక్ జిల్లా నేతలకే కట్టబెట్టిన గులాబీ బాస్ తాజాగా మరికొన్ని పదవులు ఆ జిల్లాకే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన అల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన రసమయ్యి బాలకిషన్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి కట్టబెట్టారు గులాబీ బాస్. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఫారూక్ హుస్సేన్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ కోటా నుంచి కూర రఘోత్తం రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు మోరన్శెట్టి రాములు ఈ జిల్లా వాసే కావడంతో పదవుల భర్తీలో ఉమ్మడి మెదక్ జిల్లా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన వారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారే కావడం పార్టీలో చాలా మందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే మారెడ్డి శ్రీనివాసరెడ్డి, గ్యాదరి బాలమల్లు చైర్మన్లుగా కొనసాగుతున్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా, అటవీ శాఖ కార్పొరేషన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ వీరంతా మెదక్ జిల్లా వాసులే కావడం విశేషం. ఇక తాజాగా సీఎం కేసీఆర్ కట్టబెడుతున్న పదవుల్లో మళ్లీ ఆ జిల్లా నేతలకు స్థానం దక్కింది. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా డాక్టర్ యాదవరెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు చర్చంతా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలపైకి మళ్లింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చాలా మంది ఆశావహులు పదవుల కోసం అటు ప్రగతి భవన్ చుట్టూ ఇటు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇచ్చిన వాళ్లకే మళ్లీ మళ్లీ పదవులు కట్టబెడుతున్నారని, పదవులు రాని నేతలంతా ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద మొరపెట్టుకుంటున్నారట. దీనికి తోడు ఎంత సీఎం సొంత జిల్లా అయినా పదవులన్నీ అక్కడి వారికే ఇస్తారా అని మండిపడుతున్నారట. అయితే సీఎం సొంత జిల్లా కావడంతో ఆ జిల్లా మీద మాట్లాడడం కంటే సైలెంట్గా ఉంటే బెటర్ అని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. మొత్తానికి పదవుల జాతరలో ఉమ్మడి మెదక్ జిల్లాకు పెద్దపీట వేయడంపై సొంత పార్టీ నేతల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ లెక్కలేంటో ఆయనకే తెలియాలి.